నమస్తే నమస్తే అండి. పూలగా వెంకటేష్ గౌడ్ అండి. ఎమ్మెల్యే సెలక్షన్ జరుగుతూ ఉంది కదా, బై ఎలక్షన్, దీంట్లో మీరు ఎవరికి మద్దతు? తీర్మార్ మల్లన్నకి ఇస్తామండి. ఓకే, తనకేదో ప్రజా గొంతుక, గత ప్రభుత్వ అరాచకాలని ప్రజలకు వివరించి ఆ ప్రజా గొంతుకకు మరే రేపు జరగబోయే 27వ తారీఖు రోజు 2వ నెంబర్పై తీర్మార్ మల్లన్న గుర్తుపై ఓటు వేసి గ్రాడ్యుయేట్స్ మొత్తం భారీ మెజార్టీ ఇవ్వాలని మేము మిర్యాల నియోజకవర్గం నుంచి కోరుచున్నాము. ఎంత మెజార్టీ వస్తుంది? మెజార్టీ అనేది భారీగా ఉంటుందని కోరుతుంది. ఎంత అనేది కానీ భారీ మెజార్టీ వస్తుంది అనేది మా యొక్క ఆలోచన. ప్రజా గొంతుక తీర్మార్ మల్లన్న అనేది ప్రతి గ్రాడ్యుయేట్ ప్రజలకి వెళ్ళిపోయిండు. గ్రాడ్యుయేట్ గిట్లా అంతా తీర్మార్ మల్లన్నకు మొగ్గు చూపుతారు. మిర్యాలగూడలో తమ్మడబోయిన అర్జున్ గారి నాయకత్వంలో, మిర్యాలగూడ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పట్టభద్రులు మేమంతా బాగా కష్టపడి తీర్మార్ మల్లన్న గారికి భారీ మెజార్టీ ఇస్తామని ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కోరుచున్నాము మిర్యాలగూడ నియోజకవర్గం నుండి. ఇక్కడ ఇంకో పట్టభద్రులు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు బై ఎలక్షన్ నడుస్తూ ఉంది, మల్లన్న గారు పోటీ చేస్తూ ఉన్నారు, దాని మీద మల్లన్న గారు అభ్యర్థిగా డిక్లేర్ చేసిన రోజే ఆయన గెలిచినట్టు. ఎందుకంటే గతంలో కూడా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు మల్లన్న గెలిచిండు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు 4 రోజులు కౌంటింగ్ చేసి సెకండ్ ప్రియారిటీ ఓట్లో పల్లా రాజశేఖరరెడ్డిని గెలిపించడం జరిగింది. కాకుండా నైతిక విజయం తీర్మార్ మల్లన్నదే. ఆయన 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజా గొంతుకై ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి క్యూ న్యూస్ వేదికగా సమస్యలు పరిష్కారం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన వెంట పట్టభద్రులు మొత్తం ఉన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం అవతల పార్టీలకు డిపాజిట్ కూడా రాదు. తీర్మార్ మల్లన్నకు వన్ సైడ్గా ఓట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటుగా అతను ఉన్న యావదాసి గవర్నమెంట్కి బ్రాండ్ రూపంలో రాసిచ్చి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు జీరో పాలిటిక్స్. దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తారు? ఇప్పుడు మల్లన్న ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వ నియంత పాలకుడైన కేసీఆర్కి ఎదురు తీరడానికి పెద్ద పెద్ద నాయకులు ముందలకి రాలేదు. ఆ రోజు ఆయన చావో రేవా అని చెప్పి ప్రజల కోసం ఆయన బయటకు వచ్చిండు, కొట్లాడిండు, దొరల గడిలను బద్దలు కొట్టిన చరిత్ర తీన్మార్ మల్లన్నకే దక్కుద్ది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో పాటు ధీటుగా ప్రతిపక్ష నాయకుడిగా సామాజిక రాజకీయ వేత్తగా ఎదిగినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆయన యావదాసి అసలు ఆస్తుల కోసం రాలే, ఆయన పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజలకు న్యాయం చేయడం కోసం వచ్చిందని చెప్పి నమ్ముతాం. ఓకే అండి. దాంతో ఇప్పుడు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారండి మీరు? అవతల పార్టీలకు డిపాజిటే ఉండదు. నమస్తే. 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 నా పేరు నేతి సత్యనారాయణ. నేను అడ్వకేట్ని. సరే, తీన్మార్ మల్లన్న గారి అభ్యర్థిత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైంది. గతంలో పోటీ చేసి ఫస్ట్ ప్రియారిటీ ఓటర్లు గెలిచినప్పటికీ కూడా అక్రమాలు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. ఆయన పల్లా రాజేశ్వరరెడ్డి అనురాగ్ కాలేజీ నుంచి 70,000 మందిని ఓట్లని బోగస్ ఓట్లు చేర్పించుకొని గెలవటం కోసం గెలిచిండు, కానీ ఆయన కష్టపడి ఏం గెలవలేదు. ప్రజా గొంతుకగా ఉండి ప్రజా సమస్యల్ని గత 10 సంవత్సరాలుగా నియంతృత్వ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసిందో, ఎంతమందిని అణగదొక్కిందో, ఎంతమంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందో, అన్నిటిని వెలికితీసి ధైర్యంగా పోరాడిన యోధుడు మల్లన్న. ఎందుకంటే ఎంతమంది ఎమాఎమీలు ఉన్నా కూడా, ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ని ఎదిరించి బయటికి మాట్లాడే దమ్ము ఎవరికి లేదు. 80 కేసులు పెట్టినప్పటికీ కూడా, అక్రమ నిబంధన పాలై జైల్లో పాలైనప్పుడు కూడా పోరాట పటిమని ఇంకా పోరాడి ఇప్పటి వరకు కూడా మనందరికీ ప్రకటించి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి నాంది అయ్యిండు. ఇవాళ చట్టసభలో ఆయన వాణి కూడా వినిపించడం చాలా మంచిది. ఎందుకంటే పేద ప్రజల పక్షాన పోరాటానికి చట్టపరులో ఒక నాయకుడు ఉండాలి. నిరుద్యోగుల పక్షాన ఆయన పోరాటానికి కంకణం కట్టుకుండు కాబట్టి అందరూ ముక్త కంఠంతో తీర్మానం వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపేయాలని అందరి పట్టభద్ర ఓటర్లకు నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను.